ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఈ మధ్య పిచ్చెక్కినట్లు మాట్లాడుతున్నారు. ఈయనకు ఇలాగే వదిలేయకుండా వారి అనుచరులు వైద్యం చేయిస్తే బాగుంటుందని అన్నారు. నియోజకవర్గ ప్రజలు ఇప్పటికే తమ ఓటు ద్వారా ఆయనకు బుద్ధి చెప్పారు. ఇలాగే వదిలేస్తే నియోజకవర్గం నుండి తరిమి తరిమి కొట్టడం ఖాయమన్నారు. ఈ మాజీ ఇటీవలే నాపై అసత్య ఆరోపణలు చేశారు. నన్ను బాలకృష్ణుడని గోపాలకృష్ణుడని రాసరీలకు పాల్పడుతున్నారని ఆరోపించడం జరిగింది. ఎదుటివారి వ్యక్తిత్వాన్ని కించపరిచే ముందు మనం ఏంటన్నది తెలుసుకుని మాట్లాడాలని తెలిపారు. ఈ నెల వదిలేకుండా ఎవరన్నా తీసుకెళ్ళి వైద్యం చేస్తే బాగుంటుంది. ఈయన మాటలు వింటుంటే నాకు అక్కడ గుర్తొస్తుంది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గురించి చెప్పేవారు. ఈయన ఒక ముని శాపం ఉంది, నిజాలు మాట్లాడితే తల వెయ్యి రొక్కలు అయిపోద్ది, అందుకని ఎప్పుడు అబద్ధాలే చెప్తాడని. ఈయనకు కూడా అలాంటి శాపం ఏదో ఉండే ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడు చూసినా ఏం చూసినా అబద్ధమే చెప్తాడు. ఇక నియోజకవర్గంలో ప్రజలు ఈయనకి తమ ఓటు ద్వారా గట్టిగా బుద్ధి చెప్పడం జరిగింది. బుద్ధి చెప్పడం అంటే మామూలు గట్టిగా కాదు, గోగు దుయ్యమనిపించారు. బహుశా ఆ దెబ్బతోనే ఈయనకి మైండ్ బ్లాక్ అయి ఉంటుంది, ఈయన ఇలా తయారై ఉంటాడు. ఈయన్ని ఇలాగే వదిలేస్తే ప్రజలు నియోజకవర్గం నుంచి తరిమితరం కొడతారు, కొట్టడం ఖాయం. ఈ మాజీ ఇటీవల నాపై అసత్య ఆరోపణలు చేశారు, నన్ను బాలకృష్ణుడని గోపాలకృష్ణుడని రాసలేరని రంగంపేట నాయకులు ఏదో చేస్తారని. ఇంకా ఆయన ఆరోపణలకు హద్దు పద్దు లేకుండా ఆరోపణలు చేశారు. ఎదుటి వ్యక్తిని కించపరిచే ముందు మన గురించి మనం తెలుసుకోవాలి. సరే, ఆయన అన్నట్టు నా పేరులో బాలకృష్ణుడు గోపాలకృష్ణుడు ఉండొచ్చు. ఈ రామకృష్ణారెడ్డి ఈ రామకృష్ణుడు నియోజకవర్గంలో రాముడు గాను, హైదరాబాద్ బెంగళూరులో కృష్ణుడు గాను గత 16 సంవత్సరాల నుంచి వెలగబెట్టిన రాసలీలలు నియోజకవర్గ ప్రజలు ఇంకా మర్చిపోలేదు, అందరికీ అన్నీ గుర్తున్నాయి. ఇంకా వారితో సంబంధం ఉన్న ఒక మహిళ ఎన్నికల ముందు వారింటి ముందు చేసిన గలాట రామవరం గ్రామంలో ఏ గడప నడిగినా చెప్తుంది. మీ రాసలీల గురించి ప్రజలు కథలు కథలుగా చెప్పుకున్న విషయం మీరు మర్చిపోయారేమో, ప్రజలు ఇంకా మర్చిపోలేదు. మీకులాగా సంస్కారహీనుడు కాదు కాబట్టి పిల్లల్ని ఈ వ్యవహారంలోకి లాగడం మంచిది కాదని ఆలోచించి ఆగుతున్నాను. లేదంటే మీ గురించి మీ వారసుల గురించి పుంకాన్ పుంకాన్లుగా చెప్పచ్చు.